చరిత్రంతటిలో ప్రతి తరంలోనూ దేవుడు తన ప్రజలకు ఒక ప్రత్యేకమైన పనిని అప్పగించారు. మరియు ఆ పని యొక్క ప్రత్యేకతలు వైవిధ్యంగా ఉన్నప్పటికీ అంతిమ లక్ష్యం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. అదేమనగా ప్రజలను దేవునితో శాశ్వతమైన రక్షణ సంబంధంలోని తీసుకురావడమే. విస్తృత యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధులతో మరియు ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న ఇతర భయంకరమైన సంఘటనలను చూసి చాలామంది ప్రజలు భూచరిత్ర ఆఖరి ఘట్టంలో ఉన్నామని తలుస్తూ అనేక మంది భయపడుతున్నారు. బైబిల్ ప్రకారం మనమున్న సమయం అదే. ఈరోజు బైబిల్లోని దానియేలు మరియు ప్రకటన గ్రంథాల్లో ఉన్న ప్రవచనాలను నేను మీకు పరిచయం చేస్తాను. ఇవి భవిష్యత్తులో రాబోయే వాటి గురించి ముందుగా హెచ్చరిస్తున్నాయి. వాటిని అధ్యయనం చేయడం ద్వారా ఈ కడవరి దినాల్లో మన కోసం దేవుని నిర్దిష్ట ఉద్దేశం ఏమిటో తెలుసుకోగలము, మనం సిద్ధపడగలము. కానీ ఈ ప్రవచనాలను అర్థం చేసుకోవడానికి ముందుగా మనం వాటి కాంటెక్స్ట్, సందర్భాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. కాబట్టి క్లుప్తంగా వీటి గురించి తెలుసుకుందాం. 2500 సంవత్సరాల క్రితం దేవుడు ఒక యువకుని ఒక ముఖ్యమైన పనికి పిలిచారు. ఈ పని యొక్క ప్రభావం అతని జీవితాంతం కొనసాగడమే కాకుండా తరతరాలుగా నేటి వరకు కూడా విస్తరించింది. ఆ యువకుని పేరు దానియేలు. అతడు భూచరిత్ర యొక్క చివరి రోజులతో సహా భవిష్యత్తులో ఏమి జరుగుతుందనే రహస్యాలు మరియు ప్రవచనాలను వివరించాడు. బైబిల్లో ఉన్న ప్రకటన గ్రంథము 10:8-9 దానియేలు వివరించిన ప్రవచనాల గురించి మాట్లాడుతూ వాటిని అంత్యకాలం వరకు ముద్రించబడిన చిన్న పుస్తకంగా చెబుతుంది. ఈ దానియేలుకు ఇవ్వబడిన ప్రవచనాలు చిహ్నాలతో నిండి ఉండి కష్టతరంగా కనిపించవచ్చు, కానీ వాటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాటి నిజమైన అర్థం నేటికి వెళ్ళడవచ్చున్నది. ప్రకటన గ్రంథాన్ని వ్రాసిన శిష్యుడైన యోహానుతో దేవుడు ఇలా అన్నారు, విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకమును తీసుకుని తినివేయము, అది నీ కడుపునకు చేదగును కానీ నీ నోటికి మధురంగా ఉండును. పుస్తకాలు తినటమా? తేనెలా తీయగాను చేదుగాను ఉంటుందా? దీనంతటి అర్థం ఏమిటి? వివరంగా తెలుసుకుందాం. ఈ చిన్న పుస్తకం అనగా దేవుడు దానియేలుకు ఇచ్చిన ప్రవచనాలను సూచిస్తుంది. ఇందులో 2300 దినముల ప్రవచనం అని పిలువబడుతుంది. సంక్లిష్ట వివరాల్లోకి వెళ్లకుండా ప్రాథమికంగా దానియేలు మరియు ప్రకటన గ్రంథ ప్రవచనాల్లో ఒకరోజు 1 సంవత్సరానికి సమానమని మనకు తెలుసు. క్రీస్తు శకం 1800 సంవత్సరాల మధ్యలో క్రైస్తవులు ప్రవచనాలను అధ్యయనం చేసి లెక్కించినదేమనగా 2300 సంవత్సరాల ముగింపు వచ్చిందని మరియు యేసుక్రీస్తు 1844 తిరిగి వస్తారని తలంచారు. యోహాను చెప్పిన చిన్న పుస్తకంలాగా బాగా అధ్యయనం చేసిన ఈ ప్రవచనం ఆ సమయంలో క్రైస్తవులకు మధురమైన రుచిని కలిగించింది. కానీ యేసు తిరిగి రానప్పుడు వారు తీవ్రంగా నిరాశ చెందారు. 22 అక్టోబర్ 1844 జరిగిన సంఘటనను మనం గొప్ప నిరాశ అని పిలుస్తాము. యేసు తిరిగి రాకపోవడం గల కారణం ఈ దేవుని అనుచరులు బైబిల్లోని కొన్ని ముఖ్యమైన వివరాలను తప్పుగా అర్థం చేసుకున్నారు మరియు పట్టించుకోలేదు. బైబిల్ గ్రంథంలో ఒక అదనపు సంకేత వర్తమానం ఉంది, అది అప్పటికి వారు అర్థం చేసుకోలేకపోయారు. ఇది ప్రకటన గ్రంథం 14:6-12 వరకు పేర్కొనబడింది మరియు దీన్ని త్రిదూత వర్తమానంగా మనం పిలుస్తాం. ఈ 3 వర్తమానాలు కలిపి ప్రపంచమంతటికీ దేవుని యొక్క చివరి విజ్ఞప్తి. 1వ మరియు 2వ దూతల వర్తమానాలు ప్రారంభ అడ్వెంటిస్ట్ విశ్వాసులకు ఇవ్వబడినప్పటికీ వారు అవి 3వ దూత సందేశానికి ఎలా అనుసంధానించబడ్డాయో అన్నదాన్ని చూసే వరకు వారికి పూర్తిగా అర్థం కాలేదు. యేసుక్రీస్తు 2వ రాకడ ముందు ఈ వర్తమానాలు మరింత సందర్భోచితంగా మారతాయి. కాబట్టి మనం ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నాము అంటే మనం యేసు 2వ రాకకు మరింత దగ్గరగా ఉన్నాము. ఈ వర్తమానాలను ప్రపంచంతో పంచుకోవాలని, ప్రజలను తనతో రక్షణ సంబంధంలోకి తీసుకురావాలని తన లక్ష్యం నెరవేర్చమని దేవుడు మనల్ని కోరారు. కానీ అలా చేయాలంటే మనం వాటిని అర్థం చేసుకోవాలి. కాబట్టి దానిని వివరంగా నేర్చుకుందాం. 1వ దూత వర్తమానము ప్రకటన గ్రంథము 14:6-7 ఉన్నది. ఇది నిత్య సువార్తను ప్రకటిస్తూ మరియు దేవుని తీర్పు వచ్చిందని ప్రపంచానికి తెలియజేస్తుంది. ఈ 1వ దూత ప్రపంచ ప్రజలను ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగు చేసిన వాణ్ణి ఆరాధించమని పిలుపునిస్తున్నారు. 1859 చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతాన్ని
నేడు ఎక్కువ మంది ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ ప్రపంచ దృష్టికోణం మన సృష్టికర్తగా దేవుని పాత్రను తిరస్కరించడమే కాకుండా ఆయన స్వభావాన్ని కూడా దెబ్బతీస్తుంది. కొంతమంది క్రైస్తవులు దేవుణ్ణి సృష్టికర్తని మరియు పరిణామ ప్రక్రియను ఈ రెండూ మీరు విశ్వసించవచ్చని భావిస్తున్నారు. కానీ ఇది సమంజసం కాదు. ఒకసారి ఆలోచించండి, ఆదాము హవ్వల యొక్క ఉనికికి ముందే సహజ ఎంపిక ప్రక్రియ మరియు మరణం సంభవించినట్లయితే ఆదాము హవ్వ ఆ తినకూడని పండును తిని పాపాన్ని ఈ లోకంలోకి ఆహ్వానించడానికి ముందే పాపం ఉన్నట్లు దాని అర్థం కదా. ఇది సమంజసం కాదు. ఇది ఎలా ఉంటుందంటే, మానవుడు స్వయంగా పాపం చేయుటకు ఎంచుకొనక ముందే పాపం మరియు మరణం దేవునిచే సృష్టించబడి చలనంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇది దేవుణ్ణి మనం బాధపడ్డాన్ని చూసి ఆనందించే వ్యక్తిగా వర్ణిస్తుంది. అది మనల్ని ఎంతగానో ప్రేమించి మన కోసం సిలువపై ప్రాణం పెట్టిన దేవుని గుణానికి వ్యతిరేకంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ మొదటి దూత మనం విశ్వసించిన దాన్ని తిరిగి మూల్యాంకనం చేయమని, రీఎవాల్యుయేట్ చేయమని పిలుస్తున్నారు. బైబిల్లో వివరించిన విధంగా 7 రోజుల సృష్టిని నమ్ముడని మరియు దేవుణ్ణి మన సృష్టికర్తగా అంగీకరించమని ఇది మనల్ని అడుగుతుంది. మరియు దీని అర్థం మనం విశ్రాంతి దినాన్ని గుర్తించాలి. దేవుడు సృష్టించిన అందమైన ప్రపంచంలో మనుషులు విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఆనందంగా జీవించడానికి ఏదేను వనంలో విశ్రాంతి దినాన్ని ప్రత్యేకపరిచారు. ఆ రోజున ఆయనను ఆరాధించాలని, ఆయనను మన సృష్టికర్త మరియు ప్రదాతగా గుర్తించాలని దేవుడు మనల్ని కోరుతున్నారు. క్రైస్తవ రచయిత్రి ఎలన్ వైట్ మహాసంఘర్షణ అనే పుస్తకంలో చెప్పినట్టుగా విశ్రాంతి దినము విశ్వసనీయతకు గొప్ప పరీక్షగా ఉండబోతుంది. దేవుని సేవించే వారికి మరియు ఆయనను సేవించిన వారికి మధ్య వ్యత్యాస రేఖ గీస్తారు. కాబట్టి సారాంశం ఏమనగా, విశ్రాంతి దినమైన శనివారం నాడు సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించాలని మొదటి దూత పిలుపునిస్తున్నారు. అయితే రెండవ దూత గురించి ఏమిటి? ప్రకటన గ్రంథము 14:8 రెండవ దూత బబులోను కూలిపోయిను అని ప్రకటిస్తున్నారు. అయితే 2000 సంవత్సరాల క్రితం బబులోను ఒక సామ్రాజ్యంగా ఉండేది కదా? అవును. కానీ ఇక్కడ బబులోను సూచనగా వాడబడింది. ప్రాచీన కాలంలో బబులోను ఒక శక్తివంతమైన సామ్రాజ్యం మరియు దుర్మార్గపు నగరం. ఇది అన్యమత దేవుళ్ళను ఆరాధించేది మరియు దేవుని ప్రజలను కూడా అలా చేయమని ప్రలోభపెట్టింది. దానియేలు గ్రంథంలో బబులోను రాజు ఇశ్రాయేలీలను, దేవుని ప్రజలను సాగిలపడి అన్య దేవుళ్ళను పూజించాలని బలవంతం చేశారు. దానియేలు స్నేహితులు మండుచున్న కొలుములో పడవేయబడ్డారు. మాదీయ పార్శికుల కాలంలో దానియేలు సింహాల గుహలోకి విసిరివేయబడ్డాడు. అయితే అద్భుత రీతిలో దేవుడు వారిని రక్షించారు. బైబిల్ తప్పుడు ఆరాధన వ్యవస్థలను సూచించడానికి బబులోను ఉపయోగిస్తుందని ఇక్కడ మనము చాలా తేటతెల్లంగా చూడవచ్చు. ప్రకటన గ్రంథంలోని ఈ వాక్యంలో మధ్యయుగంలో సంఘము బోధించిన, ఆమోదించిన అనేక వేదాంతపరమైన దోషాలను బోధించే సంఘాన్ని బబులోను సూచిస్తుంది. ఈ లోపాలు దేవుణ్ణి తప్పుడు వెలుగులో చిత్రీకరిస్తూ మనల్ని అసత్య దేవుణ్ణి పూజించేలా చేస్తాయి. క్రైస్తవ రచయిత్రి ఎలన్ వైట్ మహాసంఘర్షణలో వ్రాసిన ప్రకారం క్రైస్తవ సంఘం చివరికి సాతాను యొక్క బలమైన భ్రమలను అంగీకరించి త్రిదూత వర్తమానాలు పూర్తిగా తిరస్కరించే వరకు కూడా బబులోను పూర్తిగా కూలిపోదు. అదేమనగా దేవుని సృష్టికర్తగా నమ్ముటకు బదులు పరిణామ సిద్ధాంతం నమ్మడం, విశ్రాంతి దినమునకు బదులు ఆదివారం ఆరాధన మరియు దేవుని స్థానంలో తప్పుడు చిత్రపటాలకు పూజలు, ఆఖరికి ఈ వర్తమానాలను తిరస్కరించిన వారందరూ లౌకిక ప్రపంచంతో పూర్తిగా ఏకం అవుతారు. ప్రపంచం విశ్వసించే వాటిని అంగీకరిస్తారు, నమ్ముతారు. ఇక్కడ రెండవ దూత దేవుని ప్రజలను బబులోను నుండి తప్పించుకోవాలని ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి క్రైస్తవులుగా మనం బబులోను నుండి బయటికి రావటాన్ని ఎలా నిర్ధారించుకోవచ్చు? ముందుగా మనం బబులోను యొక్క పాపాలు మరియు లోపాలను అర్థం చేసుకోవాలి. ఇది మనం బైబిల్ని అధ్యయనం చేసి త్రిదూత వర్తమానాలు ఏమిటో అర్థం చేసుకోవాల్సిన బాధ్యతను మనపై ఉంచుతుంది. అవును, దానియేలు రోజుల్లాగే బబులోను ఏమిటో బహిర్గతం చేయడం వలన ప్రజల నుండి తీవ్రమైన కోపం లేదా తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతుంది. కానీ
మనం క్రైస్తవ ప్రేమతో ముందుకు సాగాలి మరియు దేవుడు మనకిచ్చిన కర్తవ్యాన్ని నెరవేర్చాలి. రెండవ దూత తన వర్తమానాన్ని ఇచ్చిన తర్వాత మూడవ దూత వర్తమానాన్ని ప్రకటన గ్రంథం 14:9-11 మనం చూడగలం. ఈ దూత మృగాన్ని లేదా దాని ప్రతిమను పూజించవద్దని లేదా దాని గుర్తును స్వీకరించవద్దని స్పష్టమైన హెచ్చరికను ప్రకటించాడు. ఇక్కడ మరలా గుర్తులతో ఉన్న భాషను వాడారు. ప్రకటన గ్రంథము 13 ధృవీకరించినట్లుగా ఇక్కడ మృగం మతభ్రష్టుల సంఘాన్ని సూచిస్తుంది. మతభ్రష్టుడు అంటే బైబిల్లో ఉన్న దేవుని సత్యాన్ని త్యజించి ద్రోహం చేసిన సంఘం అని భావం. చాలా సంక్లిష్ట వివరాల్లోకి వెళ్లకుండా ఈ మృగం యొక్క చిత్రం అమెరికా సంయుక్త రాష్ట్రాలను సూచిస్తుందని మనకు తెలుసు. మహాసంఘర్షణలో ఎలన్ వైట్ గారు వివరించినది ఏమనగా, మృగం యొక్క ప్రతిమను రూపొందించడానికి అమెరికాలో మతపరమైన అధికారం పౌర ప్రభుత్వాన్ని నియంత్రించాలి, తద్వారా సంఘము తన సొంత ప్రయోజనాలను సాధించడానికి రాష్ట్ర అధికారాన్ని కూడా నియమిస్తుంది. 200 అమెరికా మత స్వేచ్ఛకు మాదిరిగా నిలిచింది. అయితే బైబిల్ ప్రవచనల ప్రకారం ఈ కడవరి కాలంలో ఈ మత స్వేచ్ఛ ఉల్లంఘించబడుతుంది మరియు మత భ్రష్టత్వంతో నిండిన ఒక క్రైస్తవ సంఘం ప్రభుత్వాన్ని నియంత్రిస్తుంది మరియు దాని ఆశయాలను నెరవేర్చే చట్టాలను ఆమోదిస్తుంది మరియు ఈ సంఘ రాష్ట్ర సంబంధాల డిమాండ్లను అంగీకరించిన వారెవరైనా సరే శిక్షించబడతారు. ఈ మృగం తప్పుడు ఆరాధన దినాన్ని పాటించమని ప్రజలను బలవంతం చేస్తుంది, అంటే ఆదివారం ఆరాధన. ప్రవచనాత్మకంగా చెప్పాలంటే దీనిని మృగం యొక్క గుర్తు అని పిలుస్తాము. 7వ రోజు విశ్రాంతి దినమును శనివారం నుండి ఆదివారంకు మార్చామని ఒక సంఘం వాదించవచ్చు. మరి ఇతర సంఘాలు వారు క్రీస్తు పునరుత్థానం యొక్క స్మారక చిహ్నంగా ఆదివారం ఆరాధించవచ్చని చెప్పవచ్చు. ఈ రెండు కూడా బైబిల్ సత్యం ఆధారంగా లేవు. కడవరి దినాల్లో మతభ్రష్టులైన మత నాయకులు శనివారం విశ్రాంతి దిన పవిత్రతకు సంబంధించిన లేఖన ఆధారాలను తిరస్కరించలేరని కోపగించుకుంటారు మరియు సబ్బాతును పాటించేవారు హింసించబడతారు మరియు చెరసాల్లో వేయబడతారు. ఈ సంఘటనల సమయంలో మూడో దూత వర్తమానం శక్తివంతమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది, ఎందుకంటే బైబిల్ చెప్పినట్లుగా ప్రవచనం నెరవేరుతుందని ప్రజలు చూస్తారు. ఇవన్నీ కొంచెం భయానకంగా మరియు విపరీతంగా అనిపించినప్పటికీ ఈరోజు మనం చర్చించినది మేల్కొలుపు పిలుపు. మనకు మనంగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలని మరియు త్వరలో రాబోయే వాటి కోసం సిద్ధంగా ఉండాలని మనల్ని ప్రోత్సహిస్తుంది మరియు మనం భయపడాల్సిన అవసరం అసలే లేదు. మనం యేసుక్రీస్తుపై దృష్టిని కేంద్రీకరించి ఆయన చెప్పేది పాటిస్తే మనల్ని శక్తివంతం చేయడానికి, ఆయన సత్యాన్ని పంచుకోవడానికి, త్రిదూత వర్తమానాలను పంచుకోవడానికి మరియు ఆయన పనిని నెరవేర్చడంలో సహాయపడటానికి ఆయన పరిశుద్ధాత్మను పంపుతానని వాగ్దానం చేశారు. ఈరోజు దేవుని పిలుపుకు ప్రతిస్పందించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అవును ప్రభువా, మీ శక్తి ద్వారా నేను వెళ్ళి త్రిదూత వర్తమానాలను ప్రకటిస్తాను మరియు మీ ప్రేమను ప్రపంచంతో పంచుకుంటాను. మీరు నన్ను ఎక్కడికి పంపినా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఆమేన్. అట్టిది మీ నిర్ణయం అయినట్లయితే దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించుగాక. ఈ త్రిదూత వర్తమానాలను విపులంగా అర్థం చేసుకోవాలంటే ఈ వారమంతా ప్రసారమయ్యే మిగిలిన భాగాలను కూడా తప్పకుండా వీక్షించాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ.